గోమతి చక్రం యొక్క ప్రాముఖ్యత వైశిష్ట్యం గురించి మనం తెలుసుకుందాం. అత్యద్భుత ప్రభావం గలది ఈ గోమతి చక్రం. ఇది ప్రకృతి ప్రసాదితమైనటువంటి తెల్లని చెక్క ముక్క మీద స్వయం సిద్ధంగా చక్రం ఆకారంలో రూపొందించబడుతుంది. ఈ గోమతి చక్రం వల్ల ఈ క్రింది ప్రయోజనాలు కలుగుతాయి. ఒక గ్లాసు మంచినీళ్ళలో గోమతి చక్రాన్ని వేసి 21 సార్లు మంత్రజపం చేసి చక్రాన్ని బయటికి తీశాక ఆ మంచినీటిని తాగిస్తే రోగ నివారణమై సత్వర ఆరోగ్యం చేకూరుతుంది. గోమతి చక్రాన్ని వెండి డబ్బాలో ఉంచి దాని గుడ్డలో మూట కట్టి దీర్ఘరోగి పడుకునే మంచం కోడికి కడితే క్రమక్రమంగా ఆరోగ్యం చేకూరుతుంది. అలాగే ప్రతిసారి గర్భస్రావం జరుగుతుంటే 2 గోమతి చక్రాలు ఎర్రని గుడ్డలో కట్టి స్త్రీ నడుముకి కడితే గర్భం నిలుస్తుంది. భార్యాభర్తల మధ్య గొడవలు నివారణ కావాలంటే 3 గోమతి చక్రాలు ఇంటి దక్షిణ దిక్కుని నిల్చొని హలుం భల్ జాద్ అంటూ వాటిని విసిరిస్తే ఆలు మగల మధ్య సఖ్యత కుదురుతుంది. నది లేదా జలాశయం వద్ద నిల్చొని 5 గోమతి చక్రాలను 5 సార్లు హిల్ 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 మిల్ మిల్ చిల్ చిల్ హుక్ అనే మంత్రాన్ని జపిస్తూ నీటిలో విసర్జిస్తే పుత్ర సంతతి కలుగుతుంది. అతి దీర్ఘకాలిక వ్యాధితో బాధపడుతున్న రోగి తల చుట్టూ 7 గోమతి చక్రాలను తిప్పి వాటిని బ్రాహ్మణునికి దానమిస్తే అతి దీర్ఘరోగి క్రమంగా సంపూర్ణ ఆరోగ్యవంతుడవుతాడు. గోమతి చక్రాన్ని వెండి తాయత్తులో పెట్టి పిల్లల మెడలో కడితే బాలారిష్ట దోషాలు నివారణ అవుతాయి. ఎలాంటి దిష్టి కూడా తగలదు. మరి ఇంత ప్రాముఖ్యత ఉన్నటువంటి గోమతి చక్రాలు, మరి మీరు వాటి గురించి తెలుసుకోవాలన్నా కూడా నేను చెప్పేది జాగ్రత్తగా విని వాటిని క్రమం తప్పకుండా పాటించండి. 2 గోమతి చక్రాలు ఇంటి వాకిలి ముందు నిలబడి గుండ్రంగా తిప్పి వాటిని ఇంట్లో అగ్నిలో ఆహుతి చేస్తే ఇంట్లో ఉన్న భూత ప్రేత పిశాచాలు పరారవుతాయి. చేతబడి లాంటి క్షుద్ర ప్రయోగాలు జరిగాయని అనుమానం ఉంటే 4 గోమతి చక్రాలు బుధవారం రాత్రి రోగి తలపై తిప్పి వాటిని ఇంటి బయట 4 దిశల వైపు 4 చక్రాలు విసిరేస్తే క్షుద్ర శక్తుల ప్రభావం నశిస్తుంది. శత్రువుల వేధింపుల బారి నుండి బయటపడడానికి 3 గోమతి చక్రాలపై శత్రు పేరు రాసి వాటి నేలలో పాతి పెడితే విరోధులు నశిస్తారు, వేధింపుల బాధ తీరుతుంది. ఎర్ర కుంకుమ డబ్బాలో గోమతి చక్రం ఉంచి ఇంట్లో పెట్టుకుంటే కుటుంబంలో సుఖసాంక్షులు వెళ్ళి విరుస్తాయి. వ్యాపార సంస్థ ప్రధాన ద్వారానికి 2 గోమతి చక్రాలు వేలాడదీసి వాటి కింది నుంచి రాకపోకలు సాగిస్తే 3 పువ్వులు 6 కాయల్లాగా వ్యాపార లాభాలతో ధనాభివృద్ధి చెందుతుంది. 1 గోమతి చక్రం శివాలయంలో శివుడికి సమర్పిస్తే ఉద్యోగం ప్రమోషన్ ఖచ్చితంగా లభిస్తుంది. కోర్టుకి వెళ్లే ముందు ఇది బయట 1 గోమతి చక్రం పెట్టి దాని మీద కుడికాలు వేసి ముందుకు వెళ్తే కోర్టు వ్యాంగ్యంలో విజయం లభిస్తుంది. 2 గోమతి చక్రాలు దక్షిణతో సహా బ్రాహ్మణులకు దానమిస్తే ఆటంకాలు తొలగి ప్రభుత్వపరమైన కార్యాలు పూర్తయి, ప్రభుత్వ సన్మానాలు లభిస్తాయి. 3 గోమతి చక్రాలు పొడి చేసి ఆ పొడి ఇంటి బయట చల్లితే దారిద్ర్యం పారిపోయి సిరి ఇంట నిలుస్తుంది. దీపావళి నాడు లక్ష్మీదేవితో పాటు గోమతి చక్రాన్ని పూజించి ప్రతిరోజు లక్ష్మీ స్వరూపంగా గోమతి చక్రాన్ని పూజిస్తుంటే ఆ ఇల్లు సిరి సంపదలతో దివ్య శోభలతో కలకలలాడుతుంది. ఇన్ని ప్రయోజనాలున్న గోమతి చక్రం లభించడమే అదృష్టం. గ్రహణం రోజున గ్రహణ సమయంలో కానీ హోలీ పున్నమి సమయంలో కానీ స్నానం చేసి గోమతి చక్రాన్ని ముందుంచుకొని ఈ క్రింది మంత్రాన్ని 108 సార్లు జపించాలి. మరి జపమంత్రం ఓం వం ఆరోగ్యానికరి రోగావశేష నమః. ఈ మంత్ర జపంతో పరమ పవిత్ర శక్తివంతమైన వాటి గోమతి చక్రం పైన ఈ మంత్ర ప్రభావం 3 ఏళ్ల వరకు ఉంటుంది. ఈ గోమతి చక్రాన్ని ఇంట్లో పూజా మందిరంలో కానీ లేదా శుభ్రమైన చోట కానీ ఉంచుకొని అవసరమైనప్పుడు తీసి ప్రయోజనాలు పొందాలి. కుటుంబ ప్రయోజనార్థం 1 కంటే ఎక్కువ గోమతి చక్రాలు ఒకేసారి మంత్రజపంతో పవిత్రం చేసుకొని ఇంట్లో ఉంచుకుంటే అవసరమైనప్పుడు అవసరమైనన్ని గోమతి చక్రాలు వాడుకోవచ్చు. మరి గోమతి చక్రాల గురించి మీరు తెలుసుకున్నటువంటి విషయాలు చాలా చాలా మంచివి అండి. దీని గురించి నేను ఇంకొక వీడియోలో కూడా మరిన్ని వివరాలు తెలియజేస్తాను. మరి ఈ పవిత్రమైనటువంటి గోమతి చక్రాల గురించి మీరు ఈ గోమతి చక్రాలు కావాలనుకున్నటువంటి వారు కింద స్క్రోల్ నంబర్ కాల్ చేసి
మీరు మీ యొక్క పేరు గోత్రనామాలు పంపించినట్టయితే మన దగ్గర ఉన్నటువంటి పండిత గణంతో ఈ గోమతి చక్రాలకు 11 రోజులు పూజలు నిర్వహించి మీకు పంపించడం జరుగుతుంది. మరి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సర్వే జన సుఖినో భవంతు.